నమస్కారం. బ్రహ్మరాత కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య, రత్న, తంత్రశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య సామ్రాట్, వాస్తు బ్రహ్మ, ఇండియన్ కీరో లాంటి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొని ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్న భారతదేశంలో అతిపెద్ద జ్యోతిష్యాలయం విజయవాడ సాయిత్రి శక్తి నిలయం వ్యవస్థాపకులు రాజర్షి, బ్రహ్మర్షి, దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంలో జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు రత్నశాస్త్రం గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురువు గారు, సిగ్నేచరాలజీ అంటే ఏంటి? అసలు ఏ సంఖ్య వారు ఏ విధంగా సంతకం చేయాలంటారు? అమ్మా, నువ్వు సిగ్నేచరాలజీ అంటే ఏంటని అడిగావు. మనిషి యొక్క రాతను బట్టి భవిష్యత్ చెప్పడం అనేది అనాదిగా వస్తున్నటువంటి, ఇప్పుడు కాదు, బహు పురాతనమైంది. మన ఋషులు మనకు అందించినటువంటి సంపద కూడా రాతను బట్టి భవిష్యత్ చెప్పడం అనేది, అది రాను కొంచెం సిగ్నేచరాలజీగా వచ్చింది. మన దేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ సంతకానికి ప్రాముఖ్యత ఎక్కువిస్తున్నారు. దీన్ని సిగ్నేచరాలజీ అంటారు. మన దగ్గర కూడా ఉంది. ఆర్మీలో రిక్రూట్మెంట్ అయినప్పుడు సంతకం చూసి ఇతడు ఈ ఉద్యోగానికి అర్హుడా కాదని చెప్పేవాళ్ళట. ఇప్పటికీ ఉండే ఉంటుంది అది. అలాంటిది మనిషి యొక్క ఆలోచనలు, అతని యొక్క ప్రవర్తన లేదా అతని యొక్క భవిష్యత్తు ఒక్క సంతకం ద్వారా చెప్పవచ్చు. అతను పెట్టే సిగ్నేచరు ఎంత పొడవు ఉంది, ఎంత క్రాస్గా పెట్టాడు, ఎన్ని స్ట్రోక్స్ ఇచ్చాడు, ఎన్ని సుక్కలు పెట్టాడు, ఎన్ని కత్తెరలు పెట్టాడు, ఆటోమేటిక్గా తెలుస్తూనే ఉంటాయి మనకి. అది అటువంటి సంతకాన్ని బట్టి చెప్పేది సిగ్నేచరాలజీ. ఈ సిగ్నేచరాలజీ కూడా ఎలా ఉంటుందంటే, 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28వ తారీఖు పుట్టినవాళ్ళు ఎంత సంతకం ఉండాలి అని ఒక సూత్రం ఉంది. ఒక్కొక్క డేట్లో పుట్టినవాళ్ళకి ఒక్కొక్క సూత్రం ఉంది. ఆ సూత్ర ప్రాయంగా చెప్పేదే సిగ్నేచరాలజీ. ఉదాహరణగా 1వ సంఖ్య అంటే 1, 10 తెలుసు కదా, 19, 28వ తేదీలో పుట్టినవాళ్ళు 1వ సంఖ్య పుట్టినవాళ్ళు 4 సెంటీమీటర్లు ఉండాలి, 7.5 డిగ్రీలో సంతకం పెట్టడం మంచిది. ఎక్కడ మాత్రం సున్నలు కానీ చుక్కలు కానీ పెట్టకూడదు. ఇక 2, 11, 20, 29 తేదీలో పుట్టిన వాళ్ళ యొక్క సంతకం ఎప్పుడు కూడా 2 నుంచి 3 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి. 15 డిగ్రీస్ క్రాస్గా సంతకం పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఈ క్రాస్ అనేది ఎలా ఉంటుందంటే, గోడకి నిచ్చిన పెడితే ఎలా ఉంటుంది, లేకపోతే విమానం పైకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అలా సంతకం పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఇక 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వాళ్ళు 4.3 సెంటీమీటర్స్ ఉండే విధంగా సంతకం పెట్టవచ్చు. 20 డిగ్రీలు వాళ్ళు కూడా క్రాస్గా సంతకం పెట్టడం అలవాటు చేసుకోవాలి. వీరు సంతకం పెట్టేటప్పుడు కూడా ఎక్కడ సున్నలు మాత్రం ఉండకూడదు. సంతకం కింద సరళంగా ఒక గీత గీసి దానికి కింద మాత్రం తారీఖు, నెల, సంవత్సరం వేసుకోవచ్చు. ఇక 4, 13, 22, 31 తేదీలో జన్మించిన వారు ఎప్పుడు కూడా 4.5 నుంచి 5 సెంటీమీటర్స్ ఉండే విధంగానూ 20 డిగ్రీలు క్రాస్గాను సంతకం పెడితే చాలా మంచిది. వీళ్ళు మాత్రం ఎక్కడ చిన్న నక్షత్రాకార గుర్తులు మాత్రం వేసుకోవచ్చు ఈ సంతకంలో. అంటే ఐల్ కానీ, జే కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మాత్రమే వాడాలి తప్ప, అనవసరంగా కావాలని మాత్రం నక్షత్రాలు పెట్టుకుంటే ఎప్పుడైనా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 5, 14, 23వ తేదీలో జన్మించిన వారు 3.3 సెంటీమీటర్స్ ఉండే విధంగాను 25 డిగ్రీలు క్రాస్గా సంతకం పెడితే చాలా మంచిది. అలాగే 6 సంఖ్యలో పుట్టిన వాళ్ళంటే 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖులో పుట్టిన వారు ఎప్పుడు కూడా 5.2 డిగ్రీస్ ఉండే విధంగా, 5.2 సెంటీమీటర్స్ ఉండే విధంగా 15 డిగ్రీలు క్రాస్గా సంతకం పెడితే చాలా మంచిది. అలాగే 7వ తేదీలో పుట్టిన వారు, 16వ తేదీలో పుట్టిన వారు, 25వ తేదీలో పుట్టిన వారు కూడా 2.5 సెంటీమీటర్స్ మాత్రమే చాలా షార్ట్గా ఉండాలి సంతకం. ఆ పెట్టే సంతకం 30 డిగ్రీలు క్రాస్గా ఉండే విధంగా సంతకం పెడితే చాలా మంచిది. 8, 17, 26వ తేదీలో పుట్టిన వారు ఎప్పుడు కూడా 2.3 సెంటీమీటర్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 4.3గా ఉండొచ్చు. దీనికి లిమిట్ అంటూ లేదు. ఆ మధ్యలో ఆ రేంజ్లో సంతకం పెట్టి 20 డిగ్రీలు క్రాస్గా సంతకం పెడితే చాలా మంచిది. అలాగే 9వ తేదీలో పుట్టిన వారు, 18వ తేదీలో పుట్టిన వారు, 27వ తేదీలో పుట్టిన వారు కూడా 3.58 నుంచి 4.8 సెంటీమీటర్స్గా పొడవు ఉండే విధంగాను, అలాగే క్రాస్గా 22 డిగ్రీలు క్రాస్గా సంతకం పెడితే చాలా మంచిది. ఈ 9వ తారీఖులో పుట్టిన వారు ఎక్కడైనా ఐ కానీ జే కానీ వచ్చినప్పుడు మాత్రం చుక్క లాంటివి ఉపయోగించుకోవచ్చు. కింద అడ్డుగీత మాత్రం గీయకూడదు. ఒకవేళ అడ్డుగీత గీస్తే లాస్ట్లో కొద్దిగా జస్ట్ 1 సెంటీమీటర్ గీత గీసుకుని దాని కింద డేట్ వేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా నిర్ణీతమైనటువంటి తీరులో సంతకాన్ని పెట్టి, అందంగా సంతకం పెట్టి, మీరు జాగ్రత్తగా ఎక్కడ కత్తెరలు లేకుంటే చెప్పాను కదా చుక్కలు, వలయాలు, రివర్స్ స్ట్రోక్స్ అంటాం, ఇలాంటివి లేకుండా సంతకాన్ని ఎప్పుడు కూడా అక్షరాలు ఎప్పుడు కూడా కుడివైపు బెండే విధంగా ఉండాలి.
ఆ విధంగా సంతకం పెడితే మీరు అనుకున్న దాన్ని కూడా సాధించగలుగుతారు, మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి సమాజంలో. తర్వాత ఎప్పుడైనా కానీ ఒక సంతకానికి ఎంత విలువ ఉందంటే, ఉన్న ఆస్తులు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి, అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి, డబ్బు ఇచ్చేటప్పుడు సంతకం చేయాలి, డబ్బు తెచ్చేటప్పుడు సంతకం చేయాలి. కాబట్టి కొన్ని మైనస్ కొన్ని ప్లస్లు ఉంటాయి. మీరు సంతకం ఎప్పుడు కూడా జాగ్రత్తగా మేము చెప్పినట్టుగా చేసుకుంటే అన్ని ప్లస్లుగానే ఉంటాయి, రావడమే తప్ప పోవటం అనేది ఉండదు. ఈ విధంగా ఆలోచన చేసుకుని మీరు దైవం చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు దీని మీద ఉన్న సందేహాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. సంతోషం. గురువు గారు, చాలామంది వాళ్ళ సందేహాలను అడుగుతున్నారండి, వాళ్ళ సందేహాలను తెలియజేయండి గురువు గారు. నా పేరు భవ్య, నేను 3/4/1971 సంవత్సరంలో పుట్టాను. గత 4 సంవత్సరాల నుండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను, వెళ్ళలేకపోతున్నాను. దేనికి ఈ ఆటంకాలు ఏర్పడుతున్నాయో తెలిపి దీనికి నేను ఏం చేస్తే విదేశాలకు వెళ్ళడానికి బాగుంటుందో తెలుపగలరని భవ్య గారు అడుగుతున్నారు గురువు గారు. భవ్య గారు, మీరు 3/4/1974 పుట్టానని చెప్పారు. 4 సంవత్సరాల నుంచి మీరు విదేశ ప్రయత్నాలు చేసే ప్రయత్నం ఏవి కూడా ఫలించట్లేదన్నారు, ఆటంకాలు ఏర్పడుతున్నాయంటున్నారు. దీనికి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 2. ఇది చాలా అదృష్టం, ఇది దొరకడం చాలా అదృష్టం. గురుచంద్రుల కాంబినేషన్, జ్యోతిషాస్త్రం గురుచంద్ర కలిసిన గురుచంద్రులు ఒకరి మీద ఒకళ్ళ దృష్టిలో కూడా దాన్ని గజకేశ్వర వేయకుండా అటువంటి యోగాన్ని కలుగున్న మీ పేరులో ఒక సిస్టమ్ ప్రకారం చూస్తే 16 సంఖ్య, మరో సిస్టమ్ ప్రకారం చూస్తే 21 సంఖ్య ఉండటం మంచిది కాదు. 16 అనేది ఎప్పుడు కూడా బ్లాస్టింగ్ నెంబర్, 21 ఎప్పుడు కూడా రివర్స్ నెంబర్. ఒక్క అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. అది కాక హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటాం, తల్లకిందులుగా మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి నెంబర్. ఇది ఒకటే కాదు, యాక్చువల్గా మీ డేట్లో జాగ్రత్తగా చూసుకుంటే 138 అనే ట్రై డైమెన్షనల్ గొప్ప పాజిటివ్ ఎనర్జీ ఉన్నది డేట్లో. అదే పేరుకు వచ్చినప్పటికి మీకు 725 అనే డైమెన్షన్ ఉంది కానీ నెగిటివ్ ఎనర్జీ పాస్ చేస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ యొక్క ఎనర్జీకి మీ పేరు యొక్క ఎనర్జీ ఏమాత్రం పొందలేదు. కనుక భవ్య అనే పేరులో స్వల్ప మార్పు చేయక తప్పటం లేదు. దీంట్లో మీరు భవ్య అనే పేరుని యాజిటీస్గా అలా ఉంచండి, ఎస్హెచ్ఆర్ఐ శ్రీ అనే పేరు మీరు చేర్చుకుంటే 2750 అనే మంచి నెంబర్స్ వస్తాయి, మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి, మీకు భవిష్యత్తులో మీరు చేసే ప్రయత్నాలకు సక్సెస్ఫుల్ అవే ఎనర్జీని మీకు కలగజేస్తాయి. కాబట్టి అలాంటిది రోజు 27 సార్లు రాయండి, 27 రోజులు రాయండి, కంటిన్యూగా కనీసం 9 కోర్సులు పూర్తి చేయండి. మీకు 3కో 5కో తప్పనిసరిగా విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, అవకాశాలు వస్తాయి. 9 పూర్తి చేసుకోవడం ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఎక్కడున్నా ఎక్కడున్నా కూడా మీ పేరు నిరంతరం ఎప్పుడు కూడా రాసుకుంటుంటే చాలా మంచిది. మీరు ఎప్పుడు సంతకం పెట్టడం కూడా క్రాస్గా కుడి చేతి వైపు కక్షాలు ఉండే విధంగా గోడకి నిచ్చెన వేస్తే ఎలాగుంటుంది, అలా క్రాస్కు సంతకం ఇంతకుముందే చెప్పాను, అలా సంతకం పెడుతూ అలవాటు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ భవ్య గారు. విన్నారు కదండి భవ్య గారు, మరి అలాగే గురువు గారు చెప్పినట్లు 3 నుండి 5 క్యారెట్ల బరువు గల పుష్యరాగాన్ని కుడి చేతి చూపుడు వేలికి ధరించండి, మీరు విదేశీయానం చేయగలరు. గురువు గారిని వ్యక్తిగతంగా మీరు కలవవలసిన చిరునామా రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు, MIG 132/1 ఆపోజిట్ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్, ABHB కాలనీ భవానీపురం విజయవాడ 12, సెల్ 9393417796, ల్యాండ్లైన్ 0866241-7796. గురువు గారు, మరి మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించి మా ప్రేక్షకులకు జ్యోతిష్యం, వాస్తు, మరి అలాగే సంఖ్య మరియు రత్నశాస్త్రం గురించి వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు గురువు గారు. శత జ్యోతిష్య గ్రంథకర్త, సంఖ్యా జ్యోతిష సాగరుడు, అభినవ వరాహమిహిరుడు, ఇంజిన్ కీరు, రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారి కలం నుండి వెలువడిన 153వ గ్రంథం వండర్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాశాస్త్ర ప్రకారం ముహూర్తాలు చేయు పద్ధతులు, పవర్ ఆఫ్ బిగినింగ్ అండ్ ఎండింగ్ లెటర్స్, సామాన్యుని సైతం కోటీశ్వరుడుగా మారుస్తుందా పేరు, స్త్రీ సంఖ్యా జ్యోతిష్యం జన్మ తేదీకి ఆయుష్ని, మారకాన్ని, అదృష్టాన్ని కలిగించే అక్షరాలు, సంఖ్యలు వంటి విషయాలను గురించి అద్భుతంగా వివరించే ప్రపంచంలోని మొట్టమొదటి పుస్తకం వండర్స్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ.